దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభమును మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులైన మీరు ఆయన ముఖదర్శనము చేసేదరు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మన దేవుడైన యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. అలా ఎవరైతే నీతిని ప్రేమిస్తూ ఉంటారో, నీతిని ప్రేమించేవారు ఆయన ముఖదర్శనం చూస్తారు. ఎందుకంటే మన దేవునికి నీతి అంటే ఎంతో ఇష్టం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే నీతిమంతులు ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆయన కన్నులు వారి మీదే పెడతాడంట, ఆయన చెవులు కూడా వారి ప్రార్థనలకు ఒగ్గి ఉంచుతాడంట. 34వ కీర్తనలో 15 వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. అంటే మనం మోకరించినంతసేపు ఆయన కన్నులు మన మీదే ఉంటాయి, ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఒగ్గి ఉంటాయి. ప్రార్థనలు వింటమే కాదు, 17వ వచనం మనం చూస్తే నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని. కనుక ఆయన కన్నులు పెట్టి చూడటమే కాదు, చెవి పెట్టి ప్రార్థన ఆలకించడమే కాదు, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తాడు, వారికి దేవుడు మేలు చేస్తాడు నీతిగా ఉంటే. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలంగా వెళ్ళిపోతుందంట దేవుని సన్నిధికి. అంటే నీతిమంతునిగా మనం ఉండి మన విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి బహుబలంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అలా బలంగా దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళిపోవాలంటే మన విజ్ఞాపన అది బహు మనఃపూర్వకంగా నీతిమంతునిదై ఉండాలి. కనుక నీతిని ప్రేమించే దేవుడు ఆయన నీతిమంతుడు. కనుక మనం కూడా నీతిగా మనం ఉంటే ఖచ్చితంగా మన విజ్ఞాపన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మన తల మీదకి ఆయన ఆశీర్వాదాలు దిగొస్తాయి. కనుక ఆయన దగ్గర మనం నీతిమంతునిగా ఉండటం ఎంత మేలు మనకి. రెండవది యథార్థత అంటే ఆయనకు చాలా ఇష్టం. యథార్థవంతులంటే ఆయన ఇష్టపడతాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తే దావీదు అంటాడు, దేవా నీవు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశోధన చేస్తూ యథార్థంగా ఉన్న వారి యందు నువ్వు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతున్నాయా, కనుక నేనైతే యథార్థంగా ఉండి ఇవన్నీ చేస్తున్నాను అంటాడు. అంటే భక్తి చేసే మనం యథార్థంగా ఉండి భక్తి చేస్తే ఆయన ఇష్టపడతాడు మన జీవితాన్ని. ఆయన తప్పక ఆయన ముఖ దర్శనం మనకు కనబరుస్తాడు. దావీదు భక్తుడు అంటాడు, నేను లేచినప్పుడు నేను మేల్కొన్నప్పుడు ఆయన ముఖ దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అంటాడు 17వ కీర్తనలో 15వ వచనంలో. ఎందుకంటే ఈయన నీతి కలిగి ఉన్నాడు, ఈయన యథార్థంగా ఉన్నాడు, కనుక లేచినప్పుడు ఆయన ముఖ దర్శనంతో ఈయన ఆశ తీరుతుంది. ఆయన ముఖ దర్శనంతోనే లభిస్తున్నాడు ఈయన. ఎంత అదృష్టవంతుడు దావీదు. దావీదు అంత అదృష్టవంతుడై దేవుని ముఖ దర్శనాన్ని చూచే భాగ్యం దావీదికి ప్రతి దినము దక్కటానికి గల కారణం ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. దేవునికి నీతి అంటే ఇష్టం, దేవునికి యథార్థత అంటే ఇష్టం. అదే దావీదు తన ఇష్టంగా చేసుకున్నాడు. అందుకే దావీదు దేవుని ముఖ దర్శనం చూచేవాడు. దేవుని ముఖ దర్శనం చూచాడు కాబట్టి దావీదు స్థితిగతులన్నీ మారిపోయినాయి. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ దేశానికి చక్రవర్తి,
ఇంత మనం ఆలోచిస్తే ఆయన స్థితిగతులన్నీ ఇంత అద్భుతంగా మారడానికి గల కారణం ఎక్కడో లీస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తిని హైయెస్ట్ పొజిషన్ లో తీసుకెళ్లి దేవుడు కూర్చోబెట్టడానికి గల కారణం ప్రతిదినము దేవుని ముఖ దర్శనం చూస్తూ ఉండేవాడు దేవుడు అతని జీవితాన్ని అంత బ్లెస్ చేశాడు ఈ రోజు నీ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అలా హెచ్చించబోతున్నాడు ప్రతి ఒక్కరికి ఆయన ముఖ దర్శనం కనపరచబోతున్నాడు ఆయనకి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు ఒకటే ఆయన చూచేది మనం నీతిగా ఉండి మనం యథార్థంగా ఉంటే ఖచ్చితంగా ఆయన తన ముఖ దర్శనం మనకు చూపించి మనల్ని హెచ్చిస్తాడు ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని దేవుడు తన ముఖ దర్శనం కనపరిచి హెచ్చించును గాక ఆమేన్ నిమ్మి కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ భక్తుల జీవితాల్లో ప్రభువా దయచేసి మీ ముఖ దర్శనం చూచే భాగ్యం నీ బిడ్డలకు కనపరచండి ఎవరు నీ ముఖ దర్శనం చూస్తారో వారిని మీరు హెచ్చిస్తారు ధన్యులుగా చేస్తారు అలాంటి ధన్యత ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడకు మీరు అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పర్లోకు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ